Hello friends, I am Ravinder. Welcome to Ravinder English. Today I am going to explain important bits on language skills. So now you see the first question. Skimming is a procedure for. So skimming is the procedure ela chestaru. So what is here? Overviewing or previewing the material. So we have in Telugu in our methodology. గడ్డి వాగులో సూదిని మనం వెతికినట్టు, అంటే కొంచెం కొంచెం తీస్తూ పక్కకు జరుపుతూ చివరికి దాన్ని దొరకబడడం. దట్ ఈస్ సో ఓవర్వ్యూయింగ్ ఆర్ ప్రివ్యూయింగ్ ద మెటీరియల్. ఏదైనా ఒక వస్తువును మనం మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తూ తీసుకోవడం. దట్ ఈస్ ద స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ చేయడం, స్కిమ్ చేస్తూ మనం దొరకబడడం. సో డిఫరెన్స్ బిట్వీన్ స్కానింగ్ అండ్ స్కిమ్మింగ్. సో స్కానింగ్ అంటే డైరెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికే మనం సెర్చ్ చేయడం. దట్ ఈస్ స్కానింగ్. సో స్కిమ్మింగ్ మీన్స్ ఎక్కువ తక్కువ, అంటే కొంచెం అక్కడ ఉన్నటువంటిది వేరే విషయాలన్నిటి కూడా పక్కకు తీసుకుంటూ దాన్ని తెలుసుకోవడం. సో స్కానింగ్ అంటే డైరెక్ట్ అక్కడికి పోవడం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. హియర్ ద స్టేజెస్ ఇన్ ద కోన్ ఆఫ్ రీడింగ్ డెవలప్మెంట్స్. రీడింగ్ డెవలప్మెంట్లో కోన్స్ ఎన్ని ఉంటాయి మొత్తం? సో ఫైవ్ రీడింగ్ డెవలప్మెంట్. ఓన్లీ ఫర్ దట్ రీడింగ్ డెవలప్మెంట్లో ఫోన్స్ ఫైవ్. అండ్ నెక్స్ట్ ఇన్ ద పోనిక్ మెథడ్ ఆఫ్ రీడింగ్ వి హావ్ టు ఫస్ట్ టీచ్. పోనిక్ మెథడ్లో ఫస్ట్ మనము ఏం టీచ్ చేయాలి? సో ఫస్ట్ వోవెల్స్ టీచ్ చేయాలి. వోవెల్స్ ఫస్ట్ వోవెల్స్ టీచ్ చేయాలి. పోయిన తర్వాతనే కాన్సన్ట్రేట్ పోనిక్ మెథడ్లో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇస్ డాష్. ఇంటరాక్షన్ ఎవరు పూర్వం సంభాషించేటువంటి లాంగ్వేజ్, అక్కడ ఎవరు ఓరియంటెడ్. సో ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు వినాలి, వింటేనే అది అర్థమవుతుంది. దట్ ఈస్ లిజనర్ ఓరియంటెడ్. ఇంటరాక్షనల్ లాంగ్వేజ్ ఈజ్ లిజనర్ ఓరియంటెడ్. వినడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ద లిజనర్ లిజన్స్ అటెన్షన్లీ అండ్ యాక్టివిటీ ఈజ్ ద డాష్. సో లిజనర్ లిజన్స్ అటెన్షన్లీ చాలా కేర్ఫుల్గా వినేటువంటిది, మరియు రీడింగ్ విత్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ కాల్డ్ కాంప్రిహెన్సివ్ లిజనింగ్. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ అటెన్షన్లీ, దట్ ఈస్ యాక్టివిటీ ఈజ్ ద కాంప్రిహెన్సివ్ లిజనింగ్. కాంప్రిహెన్సివ్గా లిజన్ చేయడం, అంటే మాట్లాడుతూ ఉంటేనే మనం అర్థం చేసుకోవడం. దట్ ఈస్ ఒకటేసారి హోలిస్టిక్ మెథడ్. పార్ట్స్ పార్ట్స్ కాకుండా హోలిస్టిక్ మెథడ్లో ద లిజనర్ లిజన్స్ అటెన్షన్లీ చాలా కేర్ఫుల్గా కాన్సన్ట్రేట్ పెట్టి అయినటువంటిదే కాంప్రిహెన్సివ్ లిజనింగ్. ద సేమ్ వే కాంప్రిహెన్సివ్ రీడింగ్, రీడింగ్ విత్ అండర్స్టాండింగ్, కాంప్రిహెన్సివ్ రీడింగ్. అండ్ ఆల్సో రీడర్స్ ఐస్ రన్ మెథడికల్లీ అండ్ క్విక్లీ ఓవర్ ద మెటీరియల్ అండ్ స్టాప్ ఎట్ ప్లేసెస్ where the information is located. That is scanning. So reader's eyes run methodically or systematic prakaram velli quickly over the material tondaraga dorakabadadam and stop at a place ekkada dorikido akkane aagadam. So where the information is located, it is scanning. Ekkada undi aa soodi ekkada undo akkadiki direct povadam, that is the scanning. Scanning cheyadam. స్కిమ్మింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ స్కానింగ్. స్కిమ్మింగ్ అంటే మనం ఇతరుల పక్కకున్న వాటిని కూడా మనం తొలగిస్తూ వెళ్ళి తీసుకోవడం. ఇక స్కానింగ్ ఈజ్ డైరెక్ట్ మనం వెళ్ళడం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ మేక్ ద లర్నర్ అండ్ ఇండిపెండెంట్ రీడర్. మరి ఇండిపెండెంట్ రీడర్ దేనివల్ల? సో ఇఫ్ యూ ప్రాక్టీస్ రీడింగ్, ఎక్కడైతే ఎక్స్టెన్సివ్ రీడింగ్లోనే మనకు సాధ్యమవుతుంది ఇండిపెండెంట్ రీడర్ అవుతాడు. సొంతంగా అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ వి ఆల్సో రీడ్స్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ విత్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్సివ్. ద స్టోరీస్ కానీ నావెల్స్ కానీ ఇఫ్ ఈ రీడ్స్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్, దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డీటెయిల్, దట్ ఈస్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. అండ్ దిస్ ఆల్సో కాల్డ్ లుక్ అండ్ సే మెథడ్ దీన్నే లుక్ అండ్ సే మెథడ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ద వర్డ్ మెథడ్. ద వర్డ్ మెథడ్ నే లుక్ అండ్ సే మెథడ్. వర్డ్స్ చిన్న క్లాస్ రూమ్ చెప్పేటువంటి సందర్భంలో అండ్ లుక్ అండ్ సే మెథడ్, దట్ ఈస్ ద వర్డ్ మెథడ్. అండ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ది హోల్ థాట్. మొత్తం
దాని చూడగానే పూర్తి మనకు అర్థమవుతుంది, ఆలోచన వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద సెంటెన్స్ మెథడ్. ఇట్స్ హోలిస్టిక్ మెథడ్. ఒక ఒక వర్డ్ని చూడగానే పూర్తిగా అర్థం కాదు మనం. ఇఫ్ యూ రీడ్ ద సెంటెన్స్ యూ కెన్ అండర్స్టాండ్ హోలిస్టిక్ అండ్ ద సెంటెన్స్ మెథడ్. ఆ సెంటెన్స్ మెథడ్లోనే మనం తొందరగా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ హియర్ ఇట్ ఎక్స్ప్రెసెస్ యూ బోత్ ఆర్ట్. మొత్తాన్ని కూడా ఆలోచన మొత్తం వచ్చేస్తుంది ఆ సెంటెన్స్ మెథడ్. సరే, రైటింగ్ ఈజ్ యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ సైకోమోటర్ స్కిల్. రైటింగ్ అనేటువంటిది సైకోమోటర్ స్కిల్, యాక్టివ్గా ఉండేటువంటిది యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ సైకోమోటర్ స్కిల్. రైటింగ్ స్కిల్ను సైకోమోటర్ స్కిల్ అని కూడా అంటారు. లిజనింగ్ ఈజ్ ఏ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్. లిజనింగ్ ఈజ్ ఏ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్. ద రైటింగ్ ఈజ్ ఏ సైకోమోటర్ స్కిల్, ద లిజనింగ్ ఈజ్ ఏ మెంటల్ ప్రాసెస్, కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ లిజనింగ్. వితౌట్ ద మెంటల్ ప్రాసెస్, వితౌట్ కాన్షియస్ యూ కాట్ అండర్స్టాండ్ ఎనీ వర్డ్ ఎనీ సెంటెన్స్. ఓకే, దట్ ఈస్ ద కాన్షియస్ మెంటల్ ప్రాసెస్. అండ్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ ద స్పీచ్. లాంగ్వేజ్ అంటేనే స్పీచ్. సో నాట్ ఓన్లీ దిస్ ఇంగ్లీష్, ఈవెన్ మదర్ టంగ్ ఆల్సో. అవర్ మదర్ టంగ్ వెర్ ఎవర్ వి స్పీక్ ద అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్. దట్ ఈస్ విత్ ద స్పీకింగ్ ఓన్లీ, ద స్పీచ్ ఓన్లీ. ఆ మాటల ద్వారానే మనం మాట్లాడడం ద్వారానే లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రీడింగ్ చేయడం వల్ల, రైటింగ్ చేయడం వల్ల మనకు స్పీకింగ్ అనేది ఇంప్రూవ్ కాదు. దట్ మీన్స్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ స్పీచ్. ఒక లాంగ్వేజ్ రావాలంటే ప్రైమర్ బేసిక్ థింగ్ ఈజ్ స్పీచ్ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ అబౌట్ ద ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మనం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఈ క్లాసెస్ మీరు రెగ్యులర్గా మీకు చూడాలంటే మరి సబ్స్క్రైబ్ చేయండి రవీంద్ర ఇంగ్లీష్. మీరు ఎనీ గ్రామర్ ఆల్రెడీ ఆ టాక్ మెనీ క్లాసెస్, నాట్ ఓన్లీ దిస్ మెథడ్స్ అండ్ ఆల్ గ్రామర్ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ యాక్టివ్ స్పీచ్ ఇన్ ఫొనెటిక్స్ ఆల్సో అండ్ ఆల్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపోజిషన్ అనే చాప్టర్ ఉంది, ప్రిపోజిషన్ బై రవీంద్ర ఇంగ్లీష్ అని మీరు ప్రింట్ చేయండి, మా క్లాసెస్ కనపడుతూ ఉంటాయి. దాంట్లో మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఐ విల్ అప్లోడ్ నో. సో డైలీ వన్ క్లాస్. సో ఈ వాచ్ మై క్లాసెస్ బై రవీంద్ర ఇంగ్లీష్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కనబడుతుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మెసేజ్ లాగా నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. మీరు ఎక్కువ టైం అవసరం లేదు, నో నీడ్ టు స్పెండ్ మోర్ టైం. జస్ట్ యూ స్పెండ్ 5 to 10 minutes కెన్ ఎంజాయ్ మై క్లాసెస్. సో నో నీడ్ టు పుట్ అప్ టోటల్ డే, ఓన్లీ జస్ట్ 5 to 10 minutes. రిలాక్స్ ద రిలాక్స్ టైం. ఓకే, థ్యాంక్ యూ.